నందమూరి నటసింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర సాతకర్ణికి సంబంధించిన ఓ షెడ్యూల్ ఇటీవలే జార్జియాలో పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ ఎడిటింగ్ చేస్తూ బాగా బిజీగా ఉన్నారట. ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత గ్రాఫిక్స్ కి తీసుకెళ్లడానికి ప్లాన్ కూడా చేస్తున్నారట. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. తాజా వార్తల ప్రకారం రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ చిత్రంలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం క్లైమాక్స్ లో వచ్చే వార్ సీక్వెన్స్ భారీ ఎత్తున ఉంటాయట. శాతవాహన వీరులు గ్రీకు వీరుల మధ్య జరిగే ఈ యుద్ధం అద్భుతంగా ఉంటుందట. ఈ ఎపిసోడ్ మొత్తం సినిమాకే హైలైట్ అవుతుందని చిత్రం యూనిట్ అంటోంది. మొత్తం మీద వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య ఓ రేంజ్ లో హల్చల్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు. పబ్లిక్ రొమాన్స్ కు దిగారు బాలీవుడ్ బీటీ దీపికా పదుకునే ఆమె ప్రియుడు రణవీర్. ఈ విషయంపై అడిగిన మీడియాను మాత్రం వాళ్ళు తప్పుబట్టి విరుచుకుపడ్డారు. బాలీవుడ్ హీరో హీరోయిన్స్ హాలీవుడ్ కు వెళ్లి అక్కడ సక్సెస్ అవుతారో లేదో కానీ అక్కడి కల్చర్ ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా దీపిక తన ప్రియుడు రణవీర్ కు బహిరంగంగానే ఘాటైన ముద్దు ఇచ్చి వార్తలు నిలిచింది. ఈ హాట్ కేస్ సీన్స్ కు సంబంధించి వీడియోలు ఇప్పటికే నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నాయి. రీసెంట్ గా ఇర్ఫాన్ ఖాన్ హీరోగా రూపొందిన మదారి స్క్రీనింగ్ కు విచ్చేసిన ఈ జంట కెమెరాలు ఇతర హీరో హీరోయిన్స్ చూస్తుండగానే ముద్దుల్లో మునిగిపోయారు.